ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట అల్ట్రాటెక్ సిమెంట్ కర్మాగారం దగ్గర ఉద్రిక్తత నెలకొంది. కంపెనీపై రాళ్లతో దాడి చేశారు స్థానికులు. అడ్డుకోబోయిన పోలీసులపై కూడా రాళ్లు రువ్వారు. ఈ దాడిలో సీఐ నరసింహమూర్తి తలకి గాయాలయ్యాయి. జగ్గయ్యపేట సీఐ జానకి రామయ్య కాలర్ పట్టుకున్న నిరసనకారులు పరిస్థితి అదుపు తప్పుతుండటంతో భద్రతా దళాలను రప్పిస్తున్నారు ఉన్నతాధికారులు. అల్ట్రాటెక్ సిమెంట్ కర్మాగారంలో బాయిలర్ పేలిన ఘటనలో వెంకటేష్ మృతి చెందాడు. దీంతో గ్రామస్తులు అల్ట్రాటెక్ కంపెనీ ముందు ఆందోళన దిగారు. వెంకటేష్ కుటుంబానికి న్యాయం చేయాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు.